నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పవిత్రతని కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేవాలయాల్లో పవిత్రతని కాపాడటం ఎలా అనేది ప్రస్తుతం చాలా మంది చాలా వేదికల మీద చర్చిస్తూ ఉన్నారు. అటువంటిది ఈ సమస్యని ఇంత తక్కువ సమయంలోనే ఈ సమస్యకి పరిష్కారం చూపించటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాధ్యమైంది. దేవాలయాలు అన్ని కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంటాయి. వాటి ఆదాయాన్ని బట్టి దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు దేవాలయాల మీద అంటే వాళ్ళకి సంబంధించిన విధి విధానాలు అంటే వాళ్ళందరూ ఆఫీసర్లుగా అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్ణయించేవాళ్ళు. దేవాలయాల్లో పూజాది కార్యక్రమాల దగ్గర నుంచి అర్చకుల మీద ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు పెత్తనం చేసేవాళ్ళు. ఆ పరిస్థితిని మార్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒక కొత్త ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం దేవాలయాలలో పూజలు అర్చనలు అభిషేకాలు వీటికి సంబంధించి ఏవైనా యజ్ఞ యాగాదులు నిర్వహించటం ఇలాంటి అంశాలకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అక్కడ ఉన్న అర్చకులు ప్రధాన అర్చకుడు మిగిలిన అర్చకులు వీళ్లే నిర్ణయం తీసుకుంటారు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయం. ఇది దేశంలో ఎక్కడా కూడా లేదు. దేవాలయాల పవిత్రతని కాపాడటానికి ఈ రకమైన ఆదేశాలు ఇవ్వటం అనేది దేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తీసుకున్నది. దీంతో దేవాలయాల్లో పూజాది విషయాలకు సంబంధించి అక్కడ అర్చకులే నిర్ణయం తీసుకుంటారు. అర్చకులు నిర్ణయించిందే ఫైనల్ అవుతుంది. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలను మాత్రమే దేవాదాయ శాఖ అధికారులు అందించాల్సి ఉంటుంది. పాలనా సంబంధమైన విషయాలు మాత్రమే వీళ్లు చూడాల్సి ఉంటుంది. భగవత్ సంబంధమైన విషయాల్లో దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవటానికి ఇక నుంచి వీలుండదు. అంటే దేవాలయాల్లో పవిత్రతని కాపాడటానికి అధికారుల బాధ్యతని నిర్వచించి వాళ్లని పరిపాలనా సంబంధమైన విషయాల వరకే కట్టుబాటు చేయటము అంటే అక్కడ ఈ మొత్తం బాధ్యత అంటే దైవ సంబంధమైన కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అంతా కూడా అర్చకుల మీదే ఉంటుంది. ఇది శుభ సూచకం. ఇప్పటి వరకు ఏంటి అంటే చాలా దేవాలయాల్లో అర్చకుల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి అంటే వాళ్ళకి మంత్రం తెలీదు శాస్త్రం తెలీదు వాళ్ళు వచ్చి మాకు దిశానిర్దేశం చేస్తున్నారు అన్న ఒక అసంతృప్తిలో అర్చకులు వీళ్ళు ఉన్నారు ఇంతకాలం. అటువంటి దాన్ని దూరం చేస్తూ అంటే భగవత్ సంబంధమైన కార్యక్రమాలని వాటిని ఎలా నిర్వహించాలి వాటికి ఏమేమి వస్తు సామాగ్రి కావాలి భక్తులకి అనుకూలంగా ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలన్నీ కూడా అర్చకులే డిసైడ్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం అంటే ఇది సాహస ప్రపేతమైన నిర్ణయం అనే చెప్పాలి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏర్పాటు లేదు. దీంతో మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో దేవాలయ వ్యవస్థ మొత్తం పునరుజ్జీవింపచేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా అందరూ మొత్తం యావత్ భక్తులందరూ కూడా ఈ డెసిషన్ ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకోవటం అనేది అంటే మామూలు సందర్భాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవాలయాల పవిత్రత ఇంకా పెరుగుతుందని మెరుగుపడుతుందని చెప్పి భక్తులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు.